సురేష్ రైనా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చిన్న తలాగా సురేష్ రైనా చాలా పాపులర్. నిజం చెప్పాలంటే ధోని రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ సురేష్ రైనానే అవుతారని అందరూ అనుకున్నారు. కాకపోతే 2021లో ఫామ్ లేమితో సతమతమయ్యాడు సురేష్ రైనా. అయితే ఎంతోమంది అనామిక ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటుగా మిగిలిన జట్లన్నీ కూడా తీసుకున్నాయి. కానీ కనీసం సురేష్ రైనా కేసి చూడను కూడా చూడలేకపోవడం అంతా కూడా విచారకరంగా మారింది. అయితే దీనికి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం సీఈఓ మాట్లాడుతూ సురేష్ రైనాకు సరిగ్గా ఫామ్ లేకపోవడం వల్ల ఫామ్ లేమి కారణంగానే ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ సంచలన కామెంట్లు చేశాడు. అయితే ఇక దీనిపైన సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అనేది వచ్చింది. ఎందుకంటే దాదాపుగా కొన్నేళ్ల పాటు సురేష్ రైనా ఆపకుండా ఆ జట్టుకు ఎన్నో సేవలు చేస్తూ వచ్చాడు. ఒక్క సంవత్సరం ఫామ్ లేమితో బాధపడుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం ఆటగాడి విషయంలో ఎలా తీసుకుంటారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపైన సురేష్ రైనా కూడా స్పందించినట్లు అర్థమవుతోంది. ఇతకీ సురేష్ రైనా ఏమన్నాడంటే, ఐపీఎల్ మెగావేలంలో జరిగిన సన్నివేశం నాకు చాలా షాకింగ్గా అనిపిస్తోంది. ఏ జట్టు అయినా సరే ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వకూడదు. ఆ జట్టుతో ఆడేమా, ఆ ఇయర్ అయిపోయిందా, బయటకు వచ్చేసామా అన్నట్టుగానే ఉండాలేమో అనిపిస్తుంది. అయితే నేను క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాను. నాకు ఇప్పుడు ఐపీఎల్ వేలల్లో అమ్ముడు పోయినా అమ్ముడు పోకపోయినా నాకు ఏ ఒక్క విషయంలోనూ బాధ లేదు. కానీ కొద్దిగా షాకింగ్గా అయితే ఉంది. ఎందుకంటే జట్టుకి ఒక ఆటగాడి అవసరాలు తీరిపోతే ఖచ్చితంగా ఆ ఆటగాడిని పక్కకి తోసేస్తారన్న విషయం స్పష్టమైంది. అయితే నేను ఇప్పుడైతే బాధపడటం లేదు. దయచేసి నా ఫ్యాన్స్ కూడా నిరాశ పడద్దు. ఎప్పుడైనా సరే రియల్ ఆట అనేది ఎప్పుడూ చచ్చిపోదు. నా విషయంలో కూడా నేను అదే అనుకుంటున్నాను. ఒక రకంగా నాకు చాలా మంచి విశ్రాంతి దొరికిందని నేను భావిస్తాను అంటూ సురేష్ రైనా భావోద్వేగంతో మాట్లాడినట్టు అర్థమవుతుంది.